కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దివంగత మంత్రి ఫోటో లేకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఈ ఫోటోను లేకపోవడం ఏమిటి అని పలువురు వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇవాళ కాలంలోనే మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోతే అప్పుడే మర్చిపోయారా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ మృతి చెందిన ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించారు. సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ బ్యారేజ్ నిర్మాణానికి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ అని అసెంబ్లీలో తీర్మానం చేశారు. జూలై నెలలో ఈ బ్యారేజీ ప్రారంభం కానుంది. ఈ బ్యారేజ్ పరిశీలనకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వస్తే ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులో ఎక్కడా దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి ఫోటో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. మేకపాటి నియోజకవర్గంలో మంత్రి పర్యటిస్తున్న సందర్భంగా గౌతమ్ రెడ్డి చిరకాల స్వప్నం సంగం బ్యారేజీ నిర్మాణం కాగా గౌతమ్ రెడ్డి మృతి చెంది 6 నెలలు కూడా పూర్తి కాకముందే కనీసం ఫ్లెక్స్ బోర్డులో కూడా ఆయన ఫోటో లేకపోవడం ఆశ్చర్యంగా చూశారు. ఈ విషయాన్ని మీడియా కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. అయితే తెలియక చేశారు, ఇటువంటి విషయాలను భూతద్దంలో చూడకండి అంటూ మంత్రి ముక్తాయింపునిచ్చారు. దీంతో ఈ ప్రాంతంలోని మేకపాటి వర్గీయులు అసంతృప్తి చెందారు.